Good evening, everybody, and welcome to Samajavara Gamana. నీకో విషయం తెలుసా? ట్యూన్ మన ఎమోషన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. లిరిక్ మన ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ రెండు కలిపిన మ్యూజిక్ మన సోల్ ని మన మూడ్ ని రీచార్జ్ చేస్తుంది. అక్షరం అవసరం లేకుండా యూనివర్సల్ గా అర్థమైపోతుంది. భారత సంగీత ప్రపంచంలో ఆయన ఓ అద్భుతం. యావత్ దేశానికే గర్వకారణమైన ఓ స్వర శిఖరం. ఆయన పాట వినడం ఓ అదృష్టం. ఆయన ఉన్న కాలంలో మనము ఉండడం మన పూర్వజన్మ సుకృతం. 20 ఏళ్లకే తన గాన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బాలగంధర్వుడు తన గాత్ర సామర్థ్యంతో, స్వర విన్యాసాలతో కూడిన అంతులేని ప్రతిభతో మహామహులైన ఎందరో సంగీత దర్శకుల సారథ్యంలో సుమారు 16 భాషలలో 40,000కు పైగా పాటలు పాడి ఎన్నో రాష్ట్రీయ జాతీయ పురస్కారాలతో పాటు అంతర్జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు. ఎందరో సంగీతాభిమానుల కోసం ఆ గానగంధర్వుడు మన సామజవర గమనలో పాడిన తన అద్భుతమైన పాటలను 2 భాగాలుగా మీకు అందించబోతున్నాం. ఈ వారం అందులోని మొదటి భాగంలో తన తోటి గాయకులతో కలిసి పాడుతూ మనల్ని తన గానామృతంతో పరవశింపచేయడానికి వచ్చేస్తున్నారు ద ఎంపరర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వి ప్రౌడ్లీ ఇన్వైట్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ద వన్ అండ్ ఓన్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎన్నో అద్భుతమైన షోస్ చేశారు, ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు, అండ్ ఫస్ట్ టైం మా ఈ సామాజవర్గం షోకి మీరు రావడం మా అదృష్టం సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ధన్యవాదం నాకు అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఈటీవీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గాయని గాయకులు, మా అద్భుతమైన ఈ సంగీత కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు. వీళ్ళందరికీ మించి మనల్ని విని చూసి పెంచుతున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. నమస్కారం. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి టీవీలో చూడడం, మీ గురించి వినడం తప్ప, నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో చూడడం అండ్ వినడం తప్ప, మిమ్మల్ని డైరెక్ట్ సామాజవర్గం నా సెట్లో చూడడం నాకు ఒక అద్భుతాన్ని చూసినట్టే ఉంది సార్. బికాజ్ యూఆర్ నాట్ జస్ట్ అ సింగర్, యువర్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిసిస్ట్ అండ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ లాంగెస్ట్ రన్నింగ్ టీవీ షోకి యాంకరింగ్ కూడా. యువర్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ మెనీ సార్. అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సార్? అద్భుతంగా చేసే ప్రతి కళాకారుడు, ప్రతి కళాకారుని ఇన్స్పిరేషనే ఇంకొక కళాకారుడికి ఎప్పుడు కూడా. ఎందుకంటే భగవంతుడి కంటే గొప్ప క్రియేటర్ ఎవడో ఉండడానికి వీల్లేదు, అమ్మ కంటే గొప్ప దేవతా దేవుడు ఉండడానికి వీల్లేదు. నేర్చుకోవాలని అనుకుంటే నేను వీళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నాను. వీళ్ళలో చాలామంది పాడుతా తీగ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు, వాళ్ళు నేర్చుకుని పాడుతున్నప్పుడు నేను వాళ్ళతో ఏదో చెప్తున్నాను అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను. వీళ్ళందరికీ తెలిసినటువంటి సంగీత వ్యాకరణం, ది గ్రామర్ ఆఫ్ మ్యూజిక్, ఐ డోంట్ నో, వీళ్ళందరికంటే నాకు కొంచెం అనుభవం ఎక్కువ ఉంది. అనుభవంలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు నా గురువు కింద లెక్క, ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు. భారతదేశంలో ఉన్న ఇంచుమించు 99% అందరు సంగీత దర్శకుల దగ్గర నేను పనిచేశాను. వాళ్ళందరూ నాకు పాట నేర్పించారు చిలక పలుకులు పలికేటట్టుగా. సో వాళ్ళందరూ నా గురువుల కింద లెక్క. సో ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పిరేషన్. బట్ ఒక గాయకుడిగా, అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా నాకు ది అల్టిమేట్ ఇన్స్పిరేషన్, ది వన్ అండ్ ఓన్లీ మహమ్మద్ రఫీ.
థ్యాంక్ యూ సార్, ఇంత అద్భుతమైన మాట చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. 16 languages పైగా 40,000 సాంగ్స్ మీరు పాడారు సార్ ఈరోజు. మీరు మా మధ్యలో మీరు ఏమేమి పాడబోతున్నారని మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మీకు ఎలా అనిపిస్తుంది సార్ మా మధ్యలో సామాజిక వర్గం మా షోలో ఉండడం? నాకు ఎక్సైట్మెంట్ ఉంటుందండి, భయం ఉంటుంది చాలా. ఎవరన్నా చెప్తే నవ్వుతారు, సత్యం ఇది సత్యపీఠం లాంటిది, నేను పాడుతా తీయగలదు చెప్తాను. భయం ఉండబట్టే తక్కువ తప్పులు చేసి ఇంకా బాగా బతుకుతున్నాం మనం, బాగా పాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఐ ఆల్వేస్ గెట్ వెరీ టెన్స్డ్ అప్, ఐ డూ లాట్స్ ఆఫ్ రిహార్సల్స్, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. నాకు ఎందుకంటే ఇంతమంది చూసి మనల్ని వినిపించారు కదా, వాళ్ళకి ఏమాత్రం కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించకూడదు, సాధ్యమైనంత వరకు మనం బాగా పాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడ అక్కడక్కడ జారి పడుతూ ఉంటాను, లేస్తూ ఉంటాం. బట్ యట్ నాకు ముఖ్యంగా పబ్లిక్ కాన్సర్ట్ అన్నా, ఇలాంటి పాటలు పాడే షూటింగ్ అన్నా కూడా చాలా టెన్స్డ్గా ఉంటాను. బట్ తెలివితేటలతో ఆ టెన్స్ టెన్షన్ తెలియకుండా కాస్త అధిక ప్రసంగం చేసి బతికి బట్టుకడుతుంటాను. థ్యాంక్ యూ. ఎనీవే, లెట్స్ గెట్ ఇన్ టు మ్యూజిక్ నౌ. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను, లెట్స్ గెట్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సిగ్గులు పల్లవ్యం సగారావే, నీలింగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవ్యం సగారావే, నీలింగురులు పిల్ల గాలితో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.
మేఘవై అలలు రేపిన దినీవే రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే నిదురమబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే పదము పదములో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయినే ఏ దేవిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నోయల్, రోజా మూవీకి రెహమాన్ గారు కంపోజ్ చేశారు కదా, అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుంటది? హి వాస్ వెరీ యంగ్, 24-25. హి వాస్ 25 ఇయర్స్ ఓల్డ్. ఆ టైంకే 100 ఇయర్స్ గుర్తుండిపోయే ఎవర్ గ్రీన్ ఆల్బమ్ మనకి కంపోజ్ చేశారు. అసలు వాట్ ఎ ఇన్స్పైరింగ్ పర్సన్ కదా. Yes. అండ్ ఆ సినిమాలో నాకు అన్ని పాటలు ఇష్టం. నీకే పాట ఇష్టం? నాకు పర్వం వానగా సాంగ్ చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఆ సాంగ్ లో బాలు గారు సుజాత గారు కాంబినేషన్ ఎంత బాగుంటది ఫీల్ ఆ సాంగ్. అవును, అండ్ ఆ పాట అయితే విజువల్ వండర్. ఐ రియలీ లవ్ దట్ సాంగ్. సో వినేద్దామా? ఆ సడిలోన ఒక తోడు ఎదకొరని గుండలో నిండని
ఒక వేడి సగరగను ఆసడిలోన ఒక తోడు ఎద కోరిని పరువం వానగా నెడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఇడు తడిసేనులే గుర్తొస్తుంది వినేద్దామా అర్జెంట్ గా విందాం మీరు వినండి విశాల గగనంలో సంగమామా ప్రశాంత సమయంలో కలువలేమా ఊడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా విశాల గగనములో చందమామా ప్రశాంత సమయములో కలువలే ఒకసారి కరిగి
పనివి మీరే అలవి ఏదో విశాల గగనంలో సంగమా ప్రశాంత సమయంలో కలవలేమా ఒడిలో నవాలితే ఒకసారి కరిగితే నేరమా విశాల గగనములో చందమామా ప్రశాంత సమయములో కలవలేమా ఒడిలో నవాలితే ఒకసారి కరిగితే నేరమా నెక్స్ట్ ఏంటి వితిక నువ్వే చెప్పాలి నీకు తెలుసా కొందరు వ్యక్తులు కలిస్తే అద్భుతాలే అవును లైక్ శంకర్ గారు ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళ ఫస్ట్ ఆల్బమ్ నుంచి అన్ని బ్లాక్ బస్టర్స్ అవును మరి వాళ్ళిద్దరికి ఉన్న ర్యాప్ అలాంటిది ఫస్ట్ సినిమా దగ్గర నుంచి జెంటిల్మెన్ మూవీ అనగానే నాకు కొంటెగాన్ని కట్టుకో అనే పాట గుర్తొస్తుంది అండ్ ఇప్పుడు ఈ అద్భుతమైన పాటని మనకు పాడి వినిపించడానికి ప్రణవి అండ్ హేమచంద్ర రాబోతున్నారు లెట్స్ వెల్కమ్ దెమ్ Oh,
మనసుకి హాయిని కలిగించే పాటలు కొన్ని ఉంటాయి, యదంతోచే పాటలు మరికొన్ని ఉంటాయి. అలాంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ బాలుగారి వాయిస్ లో వింటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది, వెన్నెలో విహరిస్తున్నట్టు ఉంటుంది. మరి ఆ హాయి కలిగించే పాటలు కొన్ని విందామా? లెట్స్ వెల్కమ్ బాలుగారు. ఎదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా, ఎదనే నిదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా. కళ్ళతోటి కలలే దోచి తీయని మోహాల మరగిల్తువేలాదనే ఎదురించవా, ఎదురై ఉరిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా.
కనులు తుడిచేలా ఊరడించే పూసులాడే భాషే రాదులే కుదురు కలిగేలా సేవ చేసి సేద తీర్చే ఆశే నాదిలే వెంటనే నేమది పొందరే నెమ్మది అని తలచేదసడిని పదమై పలికి మంత్రం వేయని హాయ్ 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 వెన్నెల్లమ్మ హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని బదపూని రాణి హాయ్ సురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయం చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఏనా పాటని విధిక పచ్చని పైరుకి చల్లగాలి తోడైతే ఆనందం ఓకే ఆవకాయకి నెయ్యి తోడైతే అమృతం ఆ ఆనందానికి అమృతం లాంటి బాలుగారి వాయిస్ తోడైతే అదొక అద్భుతం మరి ఇప్పుడు అద్భుతం లాంటి పాట వినేద్దామా ఎస్ వినేద్దాం లలిత కళారాధన వెలిగి చిరుదివ్వెను నేను లలిత కళారాధనలో వెలిగి చిరుదివ్వెను నేను మధుర భారతి పద సన్నిధిలో మధుర భారతి పద సన్నిధిలో దిగి తొలి పూవును నేను దిగే తొలి పూవును నేను లలిత కళారాధనలు వెలిగి చిరుదివ్వెను నేను ఫలమాశించి మత్త కోకిల ఎరుగెత్తి పాడును ఏ ఫలమాశించి మత్త కోకిల ఎరుగెత్తి పాడును ఏ వేళ ఆశించి పూచే పువ్వు తావిని విరజిమ్మును వెలాసించి పూచే పూ తావిని విరజిమ్మును అవధిలేని ప్రతి అనుభూతికి అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను
విషయం తెలుసా, అప్పట్లో సంగీతం గారు కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో వచ్చే సినిమా ట్రెండ్ సెట్టర్ అంట. అది వాళ్ళ కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్స్ అంట. అవును, ఎస్పెషలీ అమావాస్య చంద్రుడు అనే సినిమాలో బాలు గారు జానకి గారు పాడిన పాట సుందరమో సుమధురం అనే పాట అయితే వాట్ అ బ్యూటిఫుల్ మెలడీ. అండ్ ఏ మాటకి ఆ మాట, పాత పాటల్లో ఆ ఫీలే వేరు కదా. అవును నోయల్, పాత పాటల్లో ఏదో తెలియని ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి ఒక పాట మన సామాజిక వర్గమనాలో వినేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ప్రణబి అండ్ హేమచంద్ర. సుమధురము చందురుడందిన చందన శీతలము మలయజ మారుత శీకరము మనసి జరాగవ శీకరము సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము Thank you.
హృదయమున పొంగేనులే, కౌగిట్లో సంగమమేదు సాగేనులే. చందన శీతలము మల యజమారుత శీకరము మనసిజ రాఘవ శీకరము సుందరము సుమధురము చందరుడందిన చందన శీతలము. ప్రేమ గురించి ఒక పాట వింటేనే మనసు ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమకి ఒక ప్రేమ పాట కలిస్తే మనసు మురిసిపోతుంది. అండ్ మీ మనసులో ప్రేమ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ గొంతు నుంచి మీరు ప్రేమ పాట వినాల్సిందే. సో ఆల్ యు ఆర్ రెడీ, సో లెట్స్ వెల్కమ్ బాలు గారు. ఆకాశం తాకేలా వడగాలి నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించి తడిగానం ప్రేమంటే, అడు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. తెలుపగలదేది ఏదో గుర్తించేందుకు వీలుందా, ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయించిందో గమనించే సమయం ఉంటుందా, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటి ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలిరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినకేదంటే. సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే.
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతుండగా, నీ తనువులో ఈ పరవశం నన్ను నేను మరిచింతగా. రెక్కల్లో మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదా, రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కనిపించుదాం, మంచు తెరలన్నీ కరిగించు ఆ విల్లతో, హాయిగా అలిసిపోతున్న ఆహాలతో, భాషంటూ లేని భావాలేవు నీ చూపులు చదవని, స్వరమంటూ లేని సంగీతాన్నే మనసుని తాకనా, నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నా, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నావు. గంధర్వుడు అంటారు కానీ మీరు ఎప్పుడు బాలగంధర్వుడు లానే పాడుతున్నారు సార్. సార్ అంటే మీరు వాయిస్ కి ఏం కేర్ తీసుకుంటారో ఒకసారి చెప్తే. అసలు ఏం కేర్ తీసుకోవాలన్నది నాకు తెలియదు, నేను అందుకని ఏం కేర్ తీసుకోను, శరీరానికంతా ఒకటే కేర్ తీసుకుంటాను, ఎప్పుడు సంగీతం వింటూ ఉంటాను, దానికని ప్రత్యేకంగా చేసేది ఏం లేదమ్మా. ఐ ఈట్, ఐఎమ్ ఎ వెజిటేరియన్, ఐ ఈట్ వాట్ ఎవర్ ఐ లైక్ ఇన్ లిమిటెడ్ ప్రపోర్షన్, అంతకంటే ఏం లేదు. ఈ రోజు మనం లేచిన వేళా విశేషం ఏమిటో, మన అదృష్టం ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. అబ్బో నువ్వెందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు? మరి బాలు గారిని లైవ్ లో చూడడమే అసలు మహాదృష్టం అంటే, ఆయన పాడుతుంటే ఇలా లైవ్ లో కూర్చొని వినడం అసలు మామూలు అదృష్టం కాదు. అండ్ దట్ టు బాలు గారు ఆయన పాటలు బ్యాక్ టు బ్యాక్ ఇలా పాడుతుంటే డబుల్ 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 హ్యాపీ. నువ్వు ఇలాగే డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండు, మీరు కూడా మమ్మల్ని ఫాలో అయిపోండి. నా పేరు బికారి నా దారి ఎడారి, నా పేరు బికారి నా దారి ఎడారి, మనసైన చోట మజిలి కాదన్న చాలు వదిలి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి. కలలుగని మేఘాల మేడపై, మేలుకొని కలలుగని మేఘాల మేడపై, మెరుపు తీగలాంటి నా ప్రేయసి ఊహించుకొని, ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి, నా దారి ఎడారి నా పేరు వికారి, నా దారి ఎడారి నా పేరు వికారి. పత్రములపై తేలి తేలి పడు అడుగులవే, తూలిరాలు వడపత్రములపై తేలి తేలి పడు అడుగులవే, పూల తీవ పొదరిండు మాటుగా, పూల తీవ పొదరిల్లు మాటుగా,
పుంచి చూచుకి పిలుచబదే, పుంచి చూచు సిఖి పిలుచబదే, చల్లగాలిలో తరువు తరువు కడాగిడాయి నన్నరయు కన్నుగవ మురుకులవే, తరువు తరువు కడాగిడాగి నన్నరయు కన్నుగవ మురుకులవే, మురిసి మురిసి నా వెనుక ధరిసి కనుమూయు చిగురు కింగేళులివే, మూయు చిగురు కింగేళులివే, చల్లగాలిలో యమునా తటిపై శ్యామసూదరునే మురళే మురళే, శ్యామసూదరుని మురళి చల్లగాలిలో. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ పాటను ఇలా కంబైన్ చేసి పాడడానికి కారణం ఇద్దరు మహాసంగీత సృష్టిలు అయినటువంటి పిండియాల నాగేశ్వరరావు గారు కంపోజ్ చేసి నేను పాడిన పాట, తర్వాత రాజేశ్వరరావు గారు పాడిన ఈ పాట పాడాలని ఒక కోరిక. ఆ ఇద్దరు మహానుభావుల కంపోజిషన్స్ మిక్స్ చేసి పాడాను. తప్పులు ఉన్నాయి, ఉంటాయి, మన్నించాలి, క్షమించండి. థ్యాంక్ యూ. వితికా, కొన్ని పాటల గురించి ఆలోచిస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తాయో, అంటే ఆ పాటలు వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఆ పాట పాడిన వాళ్ళు ఆ పాట విన్న వాళ్ళ వయసు అయిపోతుంటుంది, కానీ ఆ పాటలు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అలానే ఉంటాయి. దట్స్ ట్రూ నోయల్. అప్పట్లో యముడుకు మొగుడు సినిమాలో అందం హిందూలం అనే పాట అప్పుడు ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేశారు, రీమిక్స్ చేసా కూడా జనాలు అంతే ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మన మధ్యలో ఆ పాట పాడడానికి లిప్సిక్ అండ్ ప్రసాద్ వస్తున్నారు, ప్లీజ్ వెల్కమ్ దెమ్. Thank you.
వేసి పెదవడిగే ప్రేమలకు రేపంటి ననుగిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే అందం హిందోళం ఆదరం తాంబూలం అసలే చలికాలం రగలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ అందరిది అందాలని అందకనే సందేల కది విదిక 1+1 ఏమవుద్ది డబుల్ అయింది ఓకే ఒక హిట్ సాంగ్ కి ఇంకో హిట్ సాంగ్ యాడ్ అవుతే ఏమవుద్ది వినే వాళ్ళ ఎనర్జీ డబుల్ అవుతుంది అండ్ ఆ హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ బాలు గారి వాయిస్ లో వింటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో ఆర్ యు గైస్ రెడీ లెట్స్ వెల్కమ్ బాలు గారు బ్రతుకు వెలిగే తరుణి వలన చెలిమి కలిమి మరువగల సామజవర గమన దివిని తిరుగు మెరుపుల సామజవర గమన రుణ కరిగి భూమికి దిగిన సామజవర గమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగల సామజవర గమన అరవిరిసిన చిరునగముల సామజవర గమన ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవర గమన అరవిరిసిన చిరునగముల సామజవర గమన ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవర గమన సొగసుల మణిని గని గమని సామజవర గమన మిరిసిన గని మురిసెను మరి సామజవర గమన వెలసెను వలపుల మధువ సామజవర గమన దివిని తిరుగు మెరుపుల సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగిన సామజవర గమన బ్రతుకు వెలిగే తరుణి వల సామజవర గమన చెలిమి కలిమి మరువగల సామజవర గమన సాధు హృత్సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన ఎదలో మల్లెలు చల్లగా వేసవిరేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాంపు పరచి నిన్ను పలుకరించగా రాలిపోతాయి నిన్ను గనుక నేను నడిచానంటే ఇప్పుడు నువ్వు బంగారు తల్లివి పాపాయి తల్లివి కాబట్టి
ఇప్పుడు మనం వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు చూస్తా ఒకసారి. 1 2 3 4 సామజవరగమన సామజవరగమన ఎన్నియల్లో 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 సామజవరగమన సామజవరగమన ఎన్నియల్లో 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 తాకు నడుముకి అది తాకు తక్క దిమ్మి శృంగారి వయసుకి శృంగార పున్నమి సామజ వరగమన ఎన్నియల్లో 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 సామజ వరగమన విదిక. ఇప్పుడు ఆకాశంలో అద్భుతం జరగాలంటే ఏం చేయాలో నాకు తెలియదు, కానీ భూమి మీద అద్భుతం జరగాలంటే ఈ నలుగురు కలిస్తే చాలు. ఎవరా నలుగురు? విశ్వనాథ్ గారు, ఇళయరాజా గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ మన బాలు గారు. ఇప్పుడు ఆ నలుగురు గొప్పతనాన్ని మరొకసారి మనందరికీ వినిపించడానికి రాబోతున్నారు మన బాలు గారు. లెట్స్ వెల్కమ్. శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ యతి రాజుకు జతి స్వరముల పరిమళమి సిరి సిరి మూవా సిరి సిరి మూవా నటనాంజలితో బ్రతుకును ధరించనివా సిరి సిరి మూవా సిరి సిరి మూవా పరుగామక పయనించ వితల పులనవా కెరటాలకు తల పడగలపై మెరిసే తారలకై పడవర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందిని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని ఎదురించిన హృదయ రబడి ఓంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి మూవ సిరి సిరి మూవ సిరి సిరి మూవ మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ సిరి సిరి మూవ సిరి సిరి మూవ Thank you.
సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఔషోదయం తిలకించిన రవినయనం నీ అభినయ ఔషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం సామజవర్గమనలో ఇప్పుడు మనము సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం, ఒక పండగ చేసుకోబోతున్నాం. అవునా? ఏం పండగ? డబల్ ధమాకా సాంగ్స్ పండగ. వావ్, అయితే చేసుకోవాల్సిందే. అండ్ ఈ డబల్ ధమాకా సాంగ్స్ ఫెస్టివల్ అంతా బాలుగారి వాయిస్ లో వింటే ఎలా ఉంటుంది? ఎనర్జీ లెవెల్స్ అన్ని డబల్ అయిపోవు. అవును, మీరు కూడా రెడీ అయిపోండి ఎనర్జీ లెవెల్స్ చూడడానికి. కొండమీద సందమా, కోనలున్న కొయ్యబామా, కొండమీద సందమా, కోనలున్న కొయ్యబామా. పకపకలాడింది నా పట్టు తప్పింది, పకపకలాడింది నా పట్టు తప్పింది. దీని ముక్కుకు తాడయ్యా పలు సక్కిలికిలి దీనందం, అరే సుక్కలు మొక్కయ్యా ఈ సక్కని సుక్కే నా సొంతం. మీన సందమా, కోనలో నా కోయమా, కొండ మీన సందమా, కోనలో నా కోయమా. తొంగి చూశాడు నా కొంగుల గడు, తొంగి చూశాడు నా కొంగుల గడు. ఓ విడి ముక్కుకు తాడయ్యా పలు కక్కిలి గిలి వీడందం, ఓ సుక్కల పక్కయ్యా ఈ దక్కిన దిక్కే నా సొంతం. కొండ మీన సంతమా, కోనలో నా కోయమా. ఎండల్లో వానలాగే ఎంట వస్తాను, కొండల్లో కోనలాగే జంటకుంటాను. ఆ మూడు ముళ్ళేసి నీ ముద్దు చెల్లిస్తా, ఆ మూడు ముళ్ళేసి నీ ముద్దు చెల్లిస్తా. ఐదు సక్కని సుక్క నా సంతం.
తోడి దాచుకున్న గుడ్డు తీయలతి వచ్చనండి చంగావి చీర గుట్టు చూసుకోండి నీల టిక్ టిక్ డోలకుతూ చేస్తా జిప్ జిప్ శాకం షిప్ షిప్ షేకం స్టెప్ స్టెప్ మ్యూజిక్ బంగారు కోడి పెట్ట వచ్చనండి చంగావి చీర గుట్టు చూసుకోండి ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సుగాళ్ళు చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్ళు వీళ్ళేనే నేటి వనగాళ్ళు చెల్లిమ్మికే పొడు జతగాళ్ళు చెడుపుకే పొడు పగవాళ్ళు వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్లకు కుర్రాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సుగాళ్ళు కళ్ళు అగ్ని కన్ని కల్లాడేటి పళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెన ముల్లు ఈయాలో ఇదాని చెలివేళ్ళు నిదుర రాణి పొదవీడు బ్రహ్మచారి పడకేళ్ళు మూసి ఉన్న వాకేళ్ళు తెరిచినప్పుడే తిరునాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చెప్తే ముసలాళ్ళు నిన్న వన్నటి కుర్రాళ్ళు వదులిపై ఆనాటి భూజులు మనవే ముందున్న రోజులు తెంచేసే పాత సంకెళ్ళు మనుషుల్లే మన నేస్తాలు మనసుల్లే మన క్రేస్తాలు మనసులే మన కోవెళ్ళు ఎవ్రీబడి కమ్ ఆన్ జాయిన్ మీ మనసులే మన నేస్తాలు మనసులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సొగ్గాడు నేను చేయాలి మీరు చేశారు డాన్స్ నేను ఐ జస్ట్ వాచ్డ్ యూ నో సార్ ఇట్ వాస్ ఐ జస్ట్ వాచ్డ్ యూ మీరు వాళ్ళందరూ వాయిస్తుంటే నేను వాళ్ళతో ఏదో సరదాగా నేను అసలు డాన్స్ చేస్తే స్టేజ్ వ్యవహారం సార్ ఈ పాట వచ్చి 40 ఏళ్ళు అవుతుంది 40 ఇయర్స్ అవుతుంది బెస్ట్ కదా గోడ అందరికీ అర్థమై భాష 40 ఇయర్స్ అవుతుంది బట్ ఆ ఎనర్జీ మాత్రం ఇంకా అలానే ఉంది అలాగే ఎలా ఉంటుందమ్మా ఉండదు అది సేమ్ అది ఒకరి మీద మనకు వాత్సల్యం ప్రేమ ఉంటే ఇంకా అలాగే ఉంది ఎనర్జీ అంటే అని అంటారు అందరూ సహజం బట్ నా వయసులో ఉన్న వాళ్ళకంటే నాకు మంచి ఎనర్జీ ఉంది నో డౌట్ అబౌట్
పాడడానికి చాలా తాపత్రయపడతాను, పాడుతున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు మూవ్ లిటిల్ అహెడ్ అండ్ పుష్ లిటిల్ మోర్. ఎన్నాళ్ళు సాగుతుందో చూద్దాం, వై నాట్. ఈ ప్రతి స్టేజ్ వాట్ ఐ యూటిలైజ్ ఫర్ ఈజ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సంగీతం అనేటటువంటి చాలా చాలా పునీతమైనటువంటి విషయం, అది చాలా పునీతమైనది. మా అందరికీ అందులో కొద్దో గొప్ప జ్ఞానం ఇచ్చిన మా తల్లిదండ్రులకి, మా గురువులందరికీ నమస్కరిస్తూ, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి ఈ అఖిలాంధ్ర ఆంధ్ర ఏంటి, అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తుంటారు ఈ కార్యక్రమం, సంగీతాన్ని విని మమ్మల్ని ఆశీర్వదిస్తున్న అందరికీ నమస్కారాలు. అలాగే సామజ వరగమన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కలిసి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదండి, ఈరోజు బాలుగారితో మ్యూజికల్ జర్నీ ఎలా సాగిందో, ఎంత అద్భుతంగా సాగిందో. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా, ఈ వారంతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, 40,000కు పైగా సాంగ్స్ పాడారు. సో ఇంకో వారం మనతో బాలుగారు ఉండాల్సిందే అండ్ ఉండబోతున్నారు. కీప్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, గుడ్ నైట్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్ ఇన్ సామజ వరగమన. శ్రీ తుంబుర నారద నారామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భూమికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నారామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం తిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణీ.